యూపీ గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కొద్దిసేపటి క్రితమే ఎన్కౌంటర్కు యూపీ పోలీసులు అతను ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తుంది. చాలా హైడ్రామా కనిపించింది. ఉజ్జయిని దగ్గర నిన్న లొంగిపోయాడు పోలీసులకి. దాదాపు ఎందుకంటే ఉజ్జయిని దేవాలయంకి వెళ్ళిన తర్వాత నేను దూబేనని అతను తనంతటి తానే లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఉజ్జయిని నుంచి కాన్పూర్కు షిఫ్ట్ చేస్తుండగా కాన్పూర్ దగ్గర దూబే స్వస్థలో ఉంది. 8 మంది పోలీసులను చంపింది కూడా కాన్పూర్ దగ్గరే. మనం విజువల్స్లో చూస్తున్నాం, వికాస్ దుబే వెళ్తున్న వాహనం బోల్తా పడింది. యూపీ పోలీసుల కథనం ప్రకారం దాదాపు భారీ కాన్వాయ్లో తరలించారు యూపీ పోలీసులు వికాస్ దుబేను. తరలిస్తుండగా వికాస్ దుబే ఉన్న కారు బోల్తా పడింది. అందులోంచి వికాస్ దుబే పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో కాల్పులు జరిపాం. ఆ కాల్పుల్లో వికాస్ దుబే మరణించినట్టుగా యూపీ పోలీసులు చెప్తున్నారు. అయితే మనకు తెలుసు, లాస్ట్ 3 డేస్గా అతని 3 అంచర్లు కూడా ఎన్కౌంటర్ చేశారు యూపీ పోలీసులు. ఈ క్రమంలోనే తనను కూడా ఎన్కౌంటర్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్లో కాకుండా మధ్యప్రదేశ్ వెళ్ళి వికాస్ దుబే లొంగిపోయాడు. సో దట్ మీడియా ముందు కనుక పోలీసులకి చిక్కకుండా మీడియా ముందు అరెస్ట్ అవుతే తనను ఎన్కౌంటర్ చేయకుండా ఉండేందుకు అవకాశం ఉందని భావించాడు. కానీ చాలా విమర్శలు వచ్చాయి ఉత్తరప్రదేశ్ పోలీసుల మీద. నిన్న ఆయన సరెండర్ అంతా కూడా డ్రామా, ఉత్తరప్రదేశ్ పోలీసులే అక్కడ సరెండర్ చేయించారని వార్తలు వినిపించాయి. కానీ ఒక్కరోజు 24 అవర్స్ కాకముందే, లొంగిపోయి 24 గంటలు కాకముందే వికాస్ దుబే ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఇంకా అధికారికంగా డిక్లేర్ చేయాల్సి ఉంది. యూపీ పోలీసుల కథనం ప్రకారం అయితే వాహనం బోల్తా పడింది, వికాస్ దుబే ప్రయాణిస్తున్న వాహనం. దానిలో ఉన్న పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అయితే పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే నోటెడ్ గ్యాంగ్స్టర్ కాబట్టి అతన్ని ఎన్కౌంటర్ చేశామని చెప్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 500 మందికి పైగా గ్యాంగ్స్టర్లని ఈ మధ్య కాలంలో, ఈ 3 ఇయర్స్లో ఎన్కౌంటర్ చేశారు. సో పోలీసులనే ఏకంగా 8 మంది పోలీసులను హతమార్చిన వికాస్ దుబే కూడా తాను ఎప్పుడైతే నిన్న కూడా ఇంట్రాగేషన్ చేసినట్టుగా తెలుస్తుంది, ఇంట్రాగేషన్లో చాలా విషయాలు వికాస్ దుబే వెల్లడించాడు. తనను పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారన్న ఉద్దేశంతోనే తాను పోలీసుల్ని హతమార్చానని, చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందుతున్నట్టుగా పోలీసుల విచారణలో వికాస్ దుబే చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే 24 అవర్స్ లోపే వికాస్ దుబే హతం కావడం సంచలనం సృష్టిస్తుంది. అతను 3 అంచర్లు కూడా, ఒకళ్ళు కాన్పూర్లో, ఇంకొకళ్ళు ఎటావాలో, ఇంకొకళ్ళు మరో చోట, మొత్తం 3 అంచర్ని కూడా యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దాంతో వికాస్ దుబే ఇక తనను కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారనుకున్నారు. అనుకున్నట్టే జరిగింది. మధ్యప్రదేశ్లో లొంగిపోయినా సరే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కి దగ్గరలో, కాన్పూర్లోని బిక్రు గ్రామం వికాస్ దుబేది. సో అక్కడికి, అతని స్వస్థలానికి దగ్గరలోనే మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, బాగా వర్షం కూడా పడుతుంది. వర్షం పడుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ పోలీసుల కథనం ప్రకారం వాహనం బోల్తా పడింది, దాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగానే తప్పించుకునే ప్రయత్నంలో ఆత్మరక్షణతో తాము అతన్ని కాల్చాము, దానిలో మరణించినట్టుగా చెప్తున్నారు.